పత్రికా మిత్రులకు శ్రావణ మాసం సందర్భంగా దేవీపురంలో జరిగిన మూడవ శుక్రవారం చాలా ఆహ్లాదకరంగా జరిగిన కార్యక్రమాలు కరోనా సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఫేస్ మాస్కులు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రావణ బహుళ చవితి సందర్భంగా కార్యసిద్ధి గణపతి స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఇందులో ఫ్రాన్స్ నుంచి 6 నెలల క్రితమే వచ్చి దేవీపురంలోనే పూజ హోమాలు నేర్చుకుంటున్న సాధకురాలు క్లాడెల్ చందన చక్కటి ఉచ్చారణతో గణపతికి అభిషేకం చేయడం భక్తులను ఆకర్షించింది. శ్రీ యంత్ర మహామేరునకు ఈశాన్య దిక్కులో కొలువైన అష్టామృత కళలో ఒకరైన శ్రీ మహాలక్ష్మికి ఆహుతులైన భక్తులు స్వహస్తాలతో అభగ్నవ స్నానము క్షీరాభిషేకం గావించారు. అటుపైన స్వహస్తాస్తాలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. मुखे आचमनीयं समर्पयामि पूर्णाग्रदेवताभ्यो नमः स्नानं समर्पयामि ओम आपो हिष्ठामेव भवस्तान ऊर्जिरातनामि हिरण्याक्षचित्तेय कुशितमोरसः तस्य भाजयतेह नः उचितीव मात्रः तस्मा अर्घमामवो यस्य आपो जनधाच नः शुद्धोदक स्नानं स्नापयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि पूर्णाग्रदेवताभ्यो नमः वस्त्रं समर्पयामि श्रीं पादौ पूजयामि ॐ चक्रानमिश्रीं गुरुतौ पूजयामि ॐ कान्त्ये नमिश्रीं जाननी पूजयामि ॐ भद्रकाल्ये नमिश्रीं ऊरुं पूजयामि ॐ कमलिन्ये नमिश्रीं कटिं पूजयामि ॐ शिवाये नमिश्रीं नाभिं पूजयामि ॐ क्षमाय नमिश्रीं स्तनौ पूजयामि ॐ गौर्ये नमिश्रीं हृदयं पूजयामि ॐ कम्बुकण्ठे नमिश्रीं कण्ठं पूजयामि ॐ ఈరోజు మూడవ శుక్రవారం సందర్భంగా దేవీపురంలో జరిగిన వివరాల గురించి అక్కడ శ్రీజాటర్ సెక్రటరీ రమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం మూడో వారము. ఉదయం నుండి కూడా అమ్మవారికి అష్టమాతృకామూర్తి మహాలక్ష్మీ దేవికి అక్కడ క్షీరాభిషేకం గావించారు. అదే రకంగా మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజలు. ఇప్పుడే శ్రీ మహాగణపతి రుద్ర సహిత కమలాత్మిక హోమం జరిగింది. హోమం జరుగుతుండగా చివరి ఘట్టంలోని వీళ్ళు వైజాగ్ నుంచి వీళ్ళు వచ్చారు. అందులో ఈ అమ్మాయిని అక్కడ బాలా స్వరూపంగా భావించి అమ్మాయికి అక్కడ పూజ కూడా చేయడం జరిగింది. షోడశోపచారాలతోటి కన్యా స్వరూపంగా అమ్మాయికి పూజ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు తలుక వివరాలు. శ్రీమాత్రే నమః.